ప్రతిరోజు ఈ రక్షింపబడిన మనల్ని ఎలాగైనా సరే మళ్ళీ లోకంలోకి తిప్పాలి అని అగచాట్లు పెట్టి శ్రమలు పెట్టి శోధనలు పెట్టి రకరకాల వేదనలు పెట్టి ఎదురు దెబ్బలు కొట్టి రకరకాల ఆకర్షణలను చూపించి వాడు పడరాని పాటలు పడుతున్నాడు వాడు వాడి దెయ్యాలు మొత్తం కలిసి ఆ టీం అంతా కలిసి ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకోవటం వల్ల రక్షణ పొందిన మనల్ని ప్రతిరోజు ఈ శరీరేచ్ఛల నుండి అపవాది క్రియల నుండి లోకానుసారమైన క్రియల నుండి మనల్ని దేవుడు రక్షిస్తూనే ఉన్నాడు అర్థమైందా బాప్తీసం ద్వారా నరకం నుండి పరలోకానికి డిసైడ్ అయ్యాం అంటే రక్షించబడ్డాం రక్షింపబడ్డ మనల్ని మళ్ళా వెనక్కి లాగటానికి ట్రై చేస్తున్నాడు ఎందుకంటే మనం బాప్తీసం పొందగానే పరలోకం పోల భూమిదే ఉన్నాం ముంచినట్టు ముంచినట్టు పైకి పోయే పని అయితే గొడవే ఉండేది కాదు దేవునికి స్తోత్రం హలోలు కానీ అంత ఉంచినోడు మళ్ళీ పైకొస్తున్నాడు వచ్చినోడు మళ్ళీ ఒక మళ్ళీ కొన్ని సంవత్సరాలు భూమి మీదనే బ్రతకాల్సి వస్తుంది ఈ బ్రతుకులో వాడు నిత్యము దాడి చేస్తున్నాడు ఏ విధంగానైనా ఎఫెక్ట్ చేయాలని మన శత్రువు ఆ శత్రువు దాడి నుంచి ప్రతిరోజు ప్రార్థించడం ద్వారా వాక్యం ధ్యానించడం ద్వారా దేవుని పాదాలను ఆశ్రయించడం ద్వారా మనల్ని మనం హెచ్చరించుకోవటం ద్వారా బుద్ధి చెప్పుకోవటం ద్వారా ప్రతిరోజు దేవుడు మనల్ని సేవ్ చేస్తానే ఉన్నాడు నువ్వు బాబు పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు కానీ ఎన్నో శోధనలు వచ్చినాయి ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ దెబ్బతో మన విశ్వాసం అయిపోయిందిరా అనుకున్న పరిస్థితులు కూడా వచ్చినాయి అయినా సరే నువ్వు లైన్లో ఉన్నావు సంవత్సరాలు గడిచినాయి తిప్పుకోలేని సోదనలు వచ్చినాయి అయినా సరే ఎట్లా నువ్వు తప్పించుకున్నావో ఎట్లా తిప్పుకున్నావో రోజుకి విశ్వాసంలో నిలిచి ఉన్నావు దేవునికి మహిమ దగ్గరికి ఒక విశ్వాసం వచ్చి అయ్యారు పది సంవత్సరాల నుంచి మీ వాక్యాలు వింటన్నా మీరు చూస్తూనే ఉన్నారు నేను వింటనే ఉన్నాను నేను వింటానే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు నాకు ఒకటి గుర్తులేదు అసలు మీరు చెప్పటం వల్ల ఉపయోగం ఏందని అన్నాడంట మీరు చెప్పటం వల్ల కూర్చొని నేను వినటం వల్ల ఉపయోగం ఏంటి అన్నాడట నేను చెప్పింది అర్థమైందా మీకు అర్థమైందా పాస్టర్ గారితో విశ్వాసం ఏమన్నాడంటే పది సంవత్సరాలుగా మీరు చెబుతున్నారు నేను వింటున్నాను మీరు చెప్పే చాలా చెబుతున్నారు కానీ నాకు ఒకటి గుర్తుంటల్లా మరి గుర్తుండనప్పుడు మీరు చెప్పి ఉంది నేను విని పాస్టర్ గారు తక్కువడు కాదుగా తెలివి ఎక్కువై పాస్టర్లు అయ్యేది దేవునికి స్తోత్రం తెలివి తక్కువే కాదు భూలోక స్థాయిని మించి పరలోక స్థాయికి జ్ఞానం పోయినప్పుడు వాడు సేవ కూడా అవుతాడు అన్నమాట అర్థమైందా అది గారు అన్న అయా నాలుగు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం మీ ఇంట్లో కూర అయిందన్నాడంట గుర్తులేదండి అన్నాడు సరే నిన్నగాక కాక మొన్న కూరయ్యన్నాడంట గుర్తులేదండి అన్నాడు సడన్గా చెప్పు నిన్న ఏం కోరన్నాడు నిన్న అది గుర్తులేదండి అన్న నిన్న మొన్న అటు మొన్న తిన్న కూరలే గుర్తులేవు నీకు తిన్నావు మళ్ళీ గుర్తులేవు మరి వాక్యాలు కూడా గుర్తులేవు కానీ నీకు ఒకటి తెలుసా నువ్వు తిన్న కూరలేవో ఈ పది సంవత్సరాలుగా తిన్న కూరలేవో నీకు గుర్తులేవు కానీ నీకు ఒకటి తెలుసు కూరలు తిన్న అన్నం తిన్న నువ్వు ఏమేమి తిన్నావో నీకు గుర్తులేదు కానీ వాటి యొక్క శక్తి నీలో పనిచేసి ఈ పదేళ్ళు నువ్వు బతికుంటానికి కారణమైంది అలాగే పది సంవత్సరాలుగా నేను చెప్పే వాక్యం నీలో ఎంతవరకు గుర్తుందో ఎంతవరకు గుర్తులేదో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుదును ఈ పది సంవత్సరాలు నీకు ఎదురయ్యే దాడులన్నీ తప్పించుకొని విశ్వాసంలో ఇంకా నిలిచి యేసు దేవుడు నా రక్షకుడు అని అనగలుగుతున్నావంటే నా వాక్యాలు వ్యర్థంగా పోలా అవి నీలో శక్తివంతంగా పనిచేసి నీ విశ్వాసం నీ భక్తి నిలిచుందరా పిచ్చోడా పో అన్నాడట దేవునికి స్తోత్రం అర్థమైందా అలాగునా రక్షణలోనికి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో మీరు నిజంగా మీ భక్తి ఆత్మీయత విశ్వాసం కాపాడుకున్నారంటే మా శానమా అది మీ గొప్ప కాదు మీరు అనుదినం దేవుణ్ణి ఆశ్రయించారు రక్షింపబడిన మీరు మీ రక్షణను కొనసాగించుకోవటానికి భయంతో వణుకుతో ఏ రోజుకారోజు జాగ్రత్త పడి దేవుడిని ఆశ్రయించారు ప్రతిరోజు శరీరేచ్చల నుండి లోకేచ్చల నుండి సాతానేచ్చల నుండి మిమ్మల్ని దేవుడు కాపాడుతూ ఇన్ని సంవత్సరాలు మీరు విశ్వాసంలో బ్రతికుండేటట్టు నిలిచి ఉండేటట్టు చేశాడు